Hello all, welcome to LTX classes and welcome to ABPSC Group 1 Revision Series. So, revision series lo enante manam daily important articles anevi discuss chestunnam kada. Evaithe top most current affairs untayo, state related kani, national related kani, science and technology related kani, avanni kuda manam discuss cheyadan try chestunnamma. So that enti ante manaki next January 8th roju manaki unna exam group 1 exam ki current affairs ni solve chese vidhanga manam revision anedi chestunnam kada. So ee oka particular series lo already manam konni cover cheyadam anedi jarigindi. So evaraithe kottaga vintunaro పాత వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు మనం కొన్ని ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే అవి డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, అదే ది స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇయర్ ఎండ్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోర్స్ పైన లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటుందమ్మా, మీకు దాని మీద ఏంటంటే 10% ఆఫ్ ఇంకా ఈఎంఐ ఆప్షన్. సో ఎవరైతే కోర్స్ ఇప్పుడు ప్రెసెంట్ December 31st లోపల పర్చేస్ చేసుకుంటారో, మీకు 45,000 రూపీస్ వాల్యూ అయిన కోర్స్ అనేది కేవలం 40,500 రూపీస్కి వస్తుంది. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే, నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ ఫీ అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒకేసారి పేమెంట్ అనేది ఫినిష్ చేయాలి అనుకుంటే, 45,000 రూపీస్ వాల్యూ కోర్సు కేవలం 36,000 రూపీస్కి వస్తుంది. అప్ ఫ్రంట్ పేమెంట్ అనేది మీరు పే చేసేసి క్లియర్ చేసేయచ్చు అనమాట. అయితే కొత్త బ్యాచెస్ అనేవి January 1st నుండి స్టార్ట్ అవుతున్నాయి, కాబట్టి ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు మీరందరూ కూడాను టార్గెట్ అనుకుంటున్నారో, ఏపీ సర్వీస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, మీకు అందరికీ కూడాను ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ ఇంక్వైరీస్ కానీ ఒకవేళ ఉన్నా, ఆర్ అదర్వైజ్ క్లాసెస్ ఎలా అవుతున్నాయి, స్కెడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ కానీ మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నెంబర్ 7893899553, ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని, మీరు డెమో వీడియోస్ అనేవి కూడా మీకు చూసే విధంగా షీ విల్ గైడ్ యూ. అండ్ తర్వాత మీకు ఈ కోర్సెస్ ఏవైనా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవి వస్తున్నాయి. అండ్ నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను, ఈ కోర్సెస్ ఈ ఆఫర్స్ ఇవన్నీ కూడాను కేవలం ఆప్షన్స్ 31st డిసెంబర్ వరకు మాత్రమే. January 1st నుండి కొత్త క్లాసెస్ అయిపోతే మీకు ఈ ఆప్షన్స్ కూడా ఉండవన్నమాట, ఆఫర్స్ అనేవి కూడా. ఓకేనా? సో ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దామమ్మా. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లోని ఏంటి అంటే 30 మెంబర్స్కి November 1st రోజు అనమాట, 30 మెంబర్స్కి ఏంటి అంటే ఎవరైతే సామాన్యుల్లోని అంటే నార్మల్గా అందరూ కూడా కామన్ సిటిజన్స్ దాంట్లోని ఎవరైతే స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్సెస్ అంటే ఏ ఫీల్డ్ అయినా అవనియండి, అది ఆర్ట్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎథికల్ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎవరి ఫీల్డ్స్లో వాళ్ళు హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అంటే వాళ్ళు డిఫరెంట్గా యునీక్గా ప్రూవ్ చేసుకుంటారో, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే జీవిత సాఫల్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అండ్ జీవిత సాఫల్య అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్ అవార్డ్స్, తెలుగులోకి వచ్చేసరికి జీవిత సాఫల్య అవార్డులు అండ్ సాఫల్య అవార్డులు, ఈ రెండు కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ ఇవేంటి అంటే కరోనా ముందు నుండి ఇవ్వాల్సింది, కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్ కూడా కరోనా ఉండడం అండ్ తర్వాత ఏంటి అంటే చాలా వరకు కూడాను రెస్ట్రిక్షన్స్ అవి ఉండడం, ఇవన్నీ కూడా ఈ అవార్డ్స్ ఇలాంటివన్నీ కూడా డిలే అయిపోయాయి. ఎస్పెషల్లీ మీకు ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటి అంటే అవార్డ్స్, బుక్స్, నావెల్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఎక్కడైనా మీరు కరెంట్ అఫైర్స్లో ఏ అవార్డ్స్ అయినా చూసినాం, అవి ఓన్లీ స్టేట్ రిలేటెడ్ అని నేను చెప్పను, ఇది వచ్చేసరికి ఏపీలోకి వచ్చేసరికి. ఇదైనా ఎప్పుడు ఇచ్చారు, November 1st రాష్ట్ర అవతరణ రోజు నాడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉంది కదా, సో దానికి గాను అలా November 1st నాడు ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఇవ్వలేదు, ఇప్పుడు ఒకేసారి అందుకే 30 మెంబర్స్కి. 20 వచ్చేసరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, 10 ఏమొంచి అచీవ్మెంట్ అవార్డ్స్కి ఇవ్వడం అనేది జరిగింది. 20 వీళ్ళకి 10 వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఎంతమందికి ఇచ్చారు అనేది మీరు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా రీసెంట్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేవి ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారనని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే అదర్వైజ్ ఇది ఒక కామన్ క్వశ్చన్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లోని ఎంత అమౌంట్ ఇస్తారు, అచీవ్మెంట్ అవార్డ్స్లోని ఎంత అమౌంట్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి 10 లక్షల రూపాయలు, అచీవ్మెంట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు కూడా, ఐ మీన్ టు సే ఇక్కడ 10 లాక్స్ ఇక్కడ 5 లాక్స్ అలా ఇస్తారనమాట.
ఎందుకంటే అమౌంట్స్ అనేవి కూడా కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతాయి. అవార్డ్స్ అనేవి కేవలం ఎవరెవరికి వచ్చాయి, ఇక్కడ మీకు 30 మెంబర్స్కి ఇచ్చారు, సో మనకు అందుకే ఇన్ఫర్మేషన్ ఒకరు ఇద్దరు ముగ్గురు లేదా అలా ఉంటే మనకి గుర్తుపెట్టుకోవచ్చు. 30 మందికి కాబట్టి అలా ఎవరెవరికి వచ్చాయి ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం మినిమం. కానీ ఏంటి, ఏ అవార్డ్స్ ఇచ్చారు, ఏ అవార్డుకి ఎంత వచ్చింది అనేది మనం మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అవార్డ్స్ అనేవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఓకేనా? సో ఐ హోప్ మీకు అందరికీ కూడా ఇది అర్థమైంది అని. అండ్ తర్వాత ఏదో ఒక్క రంగంలోని లేకపోతే రెండు రంగాల్లో కాదు, స్పోర్ట్స్, ఆర్ట్, కల్చర్ లేదా ఏదైనా సరే, డాన్సింగ్ అని ఏదైనా అవనివ్వండి, అన్నీ ఏ ఏ ఫీల్డ్లో అయితే ఆ ఫీల్డ్లో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఈ అవార్డులో ఇచ్చారు, ఈ కేటగిరీలో ఇచ్చారు అంటే నో, దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో అన్నీ అవార్డ్స్ అన్ని సెక్టార్స్ అన్నీ కలిపి ఇచ్చేవడం జరిగింది. అయితే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ ఏంటి అంటే కమర్షియల్ ఆర్మ్ అనమాట. ఎవరికి? ఇస్రోకి. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి కమర్షియల్ ఆర్మ్ అనమాట. అయితే రీసెంట్గా యూకేకి సంబంధించిన ఒక కంపెనీ, వన్ వెబ్ అనే కంపెనీకి కమర్షియల్ లాంచింగ్ అనేది చేయడం జరిగింది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. అయితే ఇదేంటి, ఇది జిఎస్ఎల్వి Mark 3 అనే పేరు మీదుగా, ఓకే, జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్స్ అనమాట. ఇవి ఈ లాంచింగ్ వెహికల్ నుండి శాటిలైట్స్ ఎవరు అమ్మా, శాటిలైట్స్ వచ్చేసరికి వన్ వెబ్ కంపెనీ, యూకేకి సంబంధించిన కంపెనీ. కాకపోతే లాంచింగ్ వెహికల్ ఎవరిది? మన ఎన్ఎస్ఐఎల్. ఎవరు? ఇస్రో. అంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మన ఇండియన్ గవర్నమెంట్ది. అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మీ. సో జిఎస్ఎల్వి Mark 3. అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ ఏంటి అంటే, దీన్ని జిఎస్ఎల్వి Mark 3 అయినా ఇచ్చినా పర్లేదు, లేదా M3 M2 లాంచింగ్ వెహికల్ అని కూడా అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం దీన్ని కరెంట్ అఫేర్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది కేవలం జిఎస్ఎల్వి Mark 3 అనే కాదు. ఒకవేళ మీకు ఆప్షన్స్లోని రీసెంట్గా అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఎన్ఎస్ఐఎల్ నుండి ఫస్ట్ కమర్షియల్ లాంచింగ్ వెహికల్ ఒక బయట కంపెనీ వాళ్ళకి చేస్తున్నారు, బయట కంట్రీ వాళ్ళు చేస్తున్నారంటే ఇది ఫస్ట్ది అనమాట. అండ్ దిస్ గాట్ సక్సెస్ఫుల్, ఇది సక్సెస్ కూడా అయ్యింది. సక్సెస్గా ప్రతి ఒక్కదాన్ని కూడాను ఈ వన్ వెబ్ నుండి ఆల్మోస్ట్ 36 శాటిలైట్స్ లాంచ్ చేయడం జరిగింది. మొత్తం అన్ని శాటిలైట్స్ కూడా జియో స్టేషన్ని ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో లోవర్ అర్త్ ఆర్బిట్లో పెట్టడం అనేది జరిగిందనమాట. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అయితే లోవర్ అర్త్ ఆర్బిట్లోనే పెట్టడం అనేది జరిగింది. సో దీనికి గాను సక్సెస్ఫుల్ అయినందుకు గాను మ్యాక్సిమం ఇలాంటి లాంచింగ్ వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే ఇది రీసెంట్గా అపీర్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సెపరేట్గా ఒక టాపిక్ లాగా మనకి మెన్షన్ చేశాడు కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏది కమర్షియల్ ఉన్నా సరే దట్ గివ్స్ రెమ్యునరేషన్, దానివల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కాబట్టి. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆప్షన్స్లో జిఎస్ఎల్వి Mark 3 అన్నా, MK 3 అన్నా, M3 M2 లాంచింగ్ వెహికల్ అన్నా సరే ఒకటే. అదేంటది గుర్తుపెట్టుకోండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారు లాంచ్ చేసింది, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుండి లాంచ్ చేశారు. ఓకేనా? సో ఐ హోప్ దిస్ మచ్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీనికి ఏంటి అంటే, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని ఏ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఏంటి ఇలాంటివి కూడా అడిగే స్కోప్ అనేది ఉండింది. ఏ పరంగా కూడా మనం లూజ్ అవ్వకూడదు కాబట్టి అన్ని అడ్జస్ట్మెంట్ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆదర్శ రాష్ట్రంగా, ఐ మీన్ ఏంటంటే ఐడియల్ స్టేట్ కింద, ఐడియల్ స్టేట్ ఆర్ ఆదర్శ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ని సెంట్రల్ హౌసింగ్ మినిస్టర్, ఓకే, సెంట్రల్ హౌసింగ్ మినిస్టర్ అయినా మేడం, సెంట్రల్ హౌసింగ్ మినిస్టర్ ఇవ్వడం ఏంటి, హర్దీప్ సింగ్ గారు అవార్డ్ అనేది మన స్టేట్ ఏపీలోని స్టేట్ హౌసింగ్ మినిస్టర్ అంటే యాక్చువల్లీ సెక్రటరీకి ఇచ్చేసారు అవార్డ్, సెక్రటరీకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఐడియల్ స్టేట్ అంటున్నారు, హౌసింగ్ మినిస్టర్ అంటున్నారు, మన స్టేట్ హౌసింగ్ సెక్రటరీ గారు తీసుకున్నారంటున్నారు, అసలు ఐడియల్ స్టేట్కి ఆదర్శ రాష్ట్రంకి దీనికి లింక్ ఏంటి? ఎందుకంటే మన స్టేట్లోని హౌసింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కానీ, లేకపోతే హౌసింగ్ రిలేటెడ్ సబ్సిడీ ప్రోగ్రామ్స్ కానీ, వీటన్నిటికీ గాను, అండ్ అదే కాకుండా మన మినిస్ట్రీ ఆఫ్ పవర్ యూస్ చేస్తున్నాం
అంటే ఏంటంటే టోటల్ ఎవరెవరైతే పూర్ పీపుల్ అంటే స్టేట్ ఎవరెవరికైతే హౌసెస్ అనేది ఇస్తుందో వాళ్ళందరికీ కూడాను ఎల్ఈడి బల్బ్స్ కానీ ఎల్ఈడి లైట్లు ఫ్యాన్లు అండ్ సోలార్వి అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల యాక్చువల్లీ ఏంటంటే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తున్నారు అండ్ పవర్ కన్జంప్షన్ అనేది, ఎందుకంటే నార్మల్ బల్బ్స్కి ఎల్ఈడి బల్బ్స్కి పవర్ కన్జంప్షన్ అనేది చాలా డ్రాస్టికల్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి అండ్ ఎల్ఈడికి కూడా మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. సో వీటన్నిటికీ గాను ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరంటే మన స్టేట్ హౌసింగ్ మినిస్టర్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇండియాలోని అన్ని స్టేట్స్లో కంట ఏపీ స్టేట్ ఎక్కువ హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి పేద ప్రజలకు ఇచ్చినందుకు గాను సెంట్రల్ హౌసింగ్ మినిస్టర్ ఏపీని ఐడియల్ స్టేట్ కింద, అంటే అర్థం ఏంటి, మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడాను ఇది ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే యాక్చువల్లీ దీంతోపాటు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎస్ఎల్ ఉంది కదా, ఇదేంటి అంటే ఎనర్జీ రిలేటెడ్ కార్పొరేషన్ అనమాట. ఇదేంటిది ఎనర్జీ రిలేటెడ్, చెప్పాను కదా ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ అవి ఎవరెవరికైతే ఫ్రీ హౌసెస్ ఇస్తున్నారో ఆల్మోస్ట్ ఎంతమందికి 15.6 lakh హౌసెస్ వాళ్ళకి. అంటే దీనివల్ల ఆల్మోస్ట్ ఫ్యామిలీలో ఒక నలుగురు వేసుకున్న సరే అంతమంది పొల్యూషన్ నుండి ఫ్రీ అవుతున్నారు. 15.6 lakh హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా వీళ్ళందరికీ కూడాను ఇంట్లోని ప్రతి ఒక్కరికి కూడా 2 AC ఎల్ఈడి బల్బులు ఇవ్వడం, 2 AC ఫ్యాన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. దీనివల్ల టోటల్ ఎంత అంట, ఆల్మోస్ట్ 1145 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ అనేది. ఇది జస్ట్ మీకు తెలుసుకోవడానికి మాత్రమే, ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయలేం క్వశ్చన్లోని. సో 1145 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ అనేది సేవ్ అవుతుందంట ఇంత ఎల్ఈడి బల్బ్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం ద్వారా. అండ్ అదే కాకుండా దీనివల్ల మనకి ఏంటి అంటే ఈవెన్ ప్రతి హౌస్లోని కూడా దీనివల్ల 2% టెంపరేచర్ అనేది తగ్గుతుందనమాట. ఇదంతా కూడా మీకు తెలుసుకోవడానికి ఎందుకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఆదర్శ రాష్ట్రం కింద అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, ఐడియల్ స్టేట్ కింద ఏపీకి ఎందుకు ఈ అవార్డు అనేది ఇచ్చారు అనేది మీకు తెలియాలి కనుక ఈ పాయింట్స్ అనేవి మీకు చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ హౌసింగ్ మినిస్టర్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు, స్టేట్ హౌసింగ్ మినిస్టర్కి, బట్ రిసీవ్ చేసుకుంది ఎవరు, సెక్రటరీ రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎనర్జీ రిలేటెడ్ స్టేట్లో కానీ సెంటర్లో కానీ చాలా టార్గెట్స్ అనేవి ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలులోని, సి దిస్ ఈజ్ జుడిషియరీ పర్స్పెక్టివ్ నుండి మనకి ఇంపార్టెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను, స్టేట్ జుడిషియల్ అకాడమీ. మనకి ముందేమనుకున్నారు అంటే ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్స్ అవి జరగడం కానీ ప్రజెంట్ అవ్వడం కానీ అలానే జరుగుతుంది. ఎక్కడ, మనకి ప్రజెంట్ విజయవాడలోని అమరావతి దగ్గర జుడిషియల్ అకాడమీ అంటే ఏంటి, స్టేట్లోని ఏవేవైతే జుడిషియల్ ఆఫీసెస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా జడ్జెస్ని, వాటి వాళ్ళకి ఏంటి అంటే ట్రైనింగ్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడాను జుడిషియల్ అకాడమీ అనేది ఉంటుంది కదా. సో ఈ పరంగా ఇప్పుడు ఈ అమరావతి నుండి కర్నూలులోని కన్స్ట్రక్ట్ చేసి స్టేట్కి మొత్తానికి కూడా జుడిషియల్ అకాడమీ అనేది ఒక ఇన్స్పిరేషన్, డిస్ట్రిక్ట్ కింద ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకురావాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే జుడిషియల్ అకాడమీని, ఈ అకాడమీ అనేది దేనికోసం, ట్రైనింగ్ కోసం, జడ్జెస్ కానీ జుడిషియల్ ఆఫీసర్స్కి కానీ లా ఆఫీసర్స్కి కానీ ఏదైనా అవనివ్వండి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కోసం అని చెప్పేసి కర్నూలులోని ఇప్పుడు సెటప్ చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ డైరెక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టేట్ జుడిషియల్ అకాడమీ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ ఉండబోతుంది, ఏంటి, స్ట్రేట్ అవే ఆర్ ఆన్సర్ కర్నూల్. ఓకే, అది డైరెక్ట్గా క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే దిస్ మచ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వీ హ్యావింగ్, మనకి ఈ మాత్రం వరకు కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇంతకుముందు ఏంటంటే అమరావతిలోని కన్స్ట్రక్ట్ చేయాలి, డెవలప్ చేయాలి అనుకున్నారు, బట్ నౌ ద ప్లాన్ గాట్ చేంజ్, కర్నూలులోని డెవలప్ చేయాలని అనుకుంటున్నారనమాట. సో స్ట్రేట్ అవే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఎందుకంటే ఏపీలోని ఆల్మోస్ట్
చాలామందికి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అమరావతిలోని మొత్తం అంతా కూడాను క్లమ్జీగా అంటే మొత్తం అందరికీ కలిపి కూర్చోపెట్టేయకుండా అలాగా అకాడమీ అనేది చాలా పెద్దది ఉండాలి అండ్ తర్వాత బాగా దాన్ని చేయాలి అని చెప్పేసి, అంటే వైడ్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమంది అయినా సరే పట్టే విధంగా అలా డెవలప్ చేయాలి అని చెప్పేసి మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్ అనేది చేయటం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ హోప్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది, దీంట్లో పెద్దగా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఉద్యోగులకు అంటే ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్కి చైల్డ్ కేర్ లీవ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్లోని ఏంటంటే 60 డేస్ లీవ్ ఇస్తున్నారనమాట. అంటే ఎవరైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళ కేర్ తీసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళకి 60 డేస్ ప్రజెంట్, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం 2016లోనూ 2017లోనూ యా 2017లోని మ్యాటర్నిటీ లీవ్ మీద ఈ క్వశ్చన్ స్ట్రేట్ అవి గ్రూప్ టూలో అడగడం జరిగింది. సో డెఫినెట్లీ ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని ఆల్మోస్ట్ ఇండియాలోని హయ్యెస్ట్ కింద ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 60 డేస్ కాస్త ఎంత అయింది, 180 డేస్. కాకపోతే ఇక్కడ ఒక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్ట్రేట్ అవే 180 డేస్ కూడా యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. టోటల్ 10 విడతల్లోని అంటే 10 టైమ్స్, సో 18 డేస్ చెప్పున, లేకపోతే 20 డేస్ ఒకసారి, లేకపోతే 25 డేస్ ఒకసారి, అలాగా 10 విడతల్లోని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేకాని ఒకేసారి తీసుకుంటాము వాడేసుకుంటాము అంటే కాదు, స్ట్రేట్ అవే ఒకేసారి 180 డేస్ యూజ్ చేయడానికి కుదరదన్నమాట. ప్రెజెంట్ ఎంత ఉంది, 60 రోజులు. అండ్ ఇదేంటి అంటే గుర్తుపెట్టుకోండి, నవంబర్ 1 నుండే ఇది ఇంప్లిమెంటేషన్లో కూడా వచ్చేసింది. అంటే అర్థం ఏంటి, ప్రెజెంట్ మీరు ఎగ్జామ్ రాసే టైంకి ఆన్సర్ ఏంటి అంటే 180 డేస్ ఈజ్ ద ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఎంత నుండి ఎంతకి పెరిగిందంటే 60 డేస్ అని పెట్టండి, ఇప్పుడు ఎంత ఉంది అంటే 180 డేస్ రాయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే స్ట్రేట్ అవే నవంబర్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి, ఈ డిసెంబర్ జనవరి నుండి కూడాను ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే చేస్తున్నారో, అంటే చైల్డ్ ఇది అవుతుందో వాళ్ళందరికీ కూడాను 180 డేస్ ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. సో అందుకోసమే నేను మీకు అది పాయింట్ కూడా చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, నెక్స్ట్ ఏ టైంలోని, ఐ గెస్ ఇట్ ఈస్ ఫిబ్రవరి మార్చ్, విశాఖలోనమాట, ఫిబ్రవరి మార్చ్లోని ఇంటర్నేషనల్ ఇన్వెస్టార్స్ సమ్మిట్. ఇదొక సమ్మిట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటమ్మా, సో పెట్టుబడులు, తెలుగులోకి వచ్చేసరికి మనం పెట్టుబడులు అంటాం కదా. ఆల్మోస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి లాస్ట్ 2 ఇయర్స్ బట్టి కరోనా టైం కారణంగా ఎక్కడికక్కడ గ్లోబల్ రెస్ట్రిక్షన్స్ గట్టా ఉండడం వల్ల ఏంటంటే ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఏకంగా జరగలేదు. ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఎందుకమ్మా జరుగుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూకే వాళ్ళు ఎవరో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, యుఎస్ వాళ్ళు ఎవరో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వీళ్ళకి ఏం తెలుస్తుంది, పలానా ఏపీ గవర్నమెంట్ కానీ పలానా ఇండియన్ గవర్నమెంట్స్ కానీ మనకి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తాయంట, ఇలా ఇస్తాయంట అని తెలియదు కదా. ఎవరైనా సరే ఏం కోరుకుంటారు, బెనిఫిట్స్ అవి ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు, మనీ ఎవరు కూడా డెడ్గా చేయడానికి చూడరు కదా. సో ఇన్వెస్టర్ సమ్మిట్ లాస్ట్ 2 ఇయర్స్ బట్టి జరగలేదు, వై బికాస్ డ్యూ టు కరోనా పాండమిక్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫిబ్రవరిలోని ఈ నవంబర్లో డిస్కషన్స్ అనేవి జరిగాయి అనమాట. ఎందుకు ఇప్పటికొచ్చి ఇన్వెస్టర్ సబ్మిట్ అవ్వలేదు, అండ్ తర్వాత ఏపీ రిక్వైర్స్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కావాలి, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అన్నా సరే, డెవలప్మెంట్ కనబడాలన్నా, గ్రోత్ పెరగాలన్నా, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం. సో అందుకని చెప్పేసి ఏపీలోని మనం బెనిఫిట్స్ ఇద్దాము, బయట వాళ్ళకి ఎవరైతే వస్తున్నారు ఏంటి దానికోసం ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాలి అని చెప్పేసి, టోటల్ చాలా కంట్రీస్ అనేవి వస్తాయి, స్టేట్ లెవెల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి మార్చ్లో విశాఖలోని పెట్టాలనుకుంటున్నారు, విశాఖపట్నం, గుర్తుపెట్టుకోండి. ఇదొక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఇదొక లోకల్ సమ్మిటో ఏదో నేషనల్ సమ్మిటో కాదు, ఇంటర్నేషనల్ సమ్మిట్. సో అందుకోసమే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ సచ్ ఏ హ్యూజ్ సమ్మిట్. సో ఏ టైంలోని, ఫిబ్రవరి మార్చ్ టైంలోని, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మార్చ్ 3-4లో అనుకుంటున్నారు, యాజ్ ఆఫ్ నౌ అనుకుంటున్నారు. సో మేబీ క్వశ్చన్ వస్తే ఎప్పుడు అవ్వబోతుంది, లేకపోతే ఎక్కడ జరగబోతుంది, అసలు మార్చ్లోని విశాఖపట్నంలోని ఏ సమ్మిట్ అవ్వబోతుంది, ఇది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఎందుకోసమ్మా, రాష్ట్రంలోని ఇన్వెస్ట్మెంట్స్ అనేది అట్రాక్ట్ చేయడం కోసం.
ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయమ్మా, ఏదైనా ఒక రాష్ట్రం ఆర్ స్టేట్ అనేది బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వస్తారు. ఆబ్వియస్లీ నాకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తారంటే నేను 1 కోటి రూపాయలు పెట్టడానికి ఇష్టపడిన ఏంటి, ఖచ్చితంగా పెడతాను. సో దట్ ఈస్ ద సింపుల్ లాజిక్, ఓకేనా? సో ఈరోజుకి లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు ఆల్మోస్ట్ డైలీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీకు స్కీమ్స్ అనేవి మాత్రం కరెంట్ అఫేర్స్లో కనబడ్డాయంటే ఖచ్చితంగా స్కీమ్స్ మీద 1 or 2 questions అయినా సరే మీరు ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్స్లోనే చెక్ చేసుకోండి, స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆరోగ్యశ్రీలోని ఎందుకు మేడం ఇది కరెంట్ అఫేర్స్లోకి వచ్చింది అంటే, ప్రెజెంట్ మనకి ఏంటి అంటే ఎన్నున్నాయి టోటల్, ఇంతకుముందు 2, 4, 4, 6 డిసీజెస్ని కవర్ చేస్తూ ఆరోగ్యశ్రీ అనేది క్లో. ఆరోగ్యశ్రీ ఏంటంటమ్మా, స్టేట్లోని ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లోని గట్ట ఎవరైతే చేయించుకోలేరో వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ తోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుందన్నమాట. అంటే ఎంతైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో చెకప్స్కి కానీ వాటి ట్రీట్మెంట్స్కి కానీ వీటన్నిటికీ కూడాను. సో ఎవరు కూడా మెడికల్ పరంగా డబ్బు లేనందు కారణంగా ఎవరు చనిపోకూడదు అనే కాంటెక్స్ తోటి ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్లోని యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయాలండి, 2, 4, 4, 6 అనే డిసీజెస్ కవర్ అయితే ఉండేవి. అయితే రీసెంట్గా నవంబర్లోని ఏంటి అంటే దీనికి ఇంకా ఎక్స్ట్రా 809 డిసీజెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల టోటల్ నెంబర్ 3225, అండ్ ఇది ఏ రోజు అయితే స్టార్ట్ చేశారో ఆ రోజు నుండి స్ట్రేట్ అవే ఇంప్లిమెంటేషన్లోకి ఉంది. సో ద సేమ్ థింగ్ ఇందాక చైల్డ్ కేర్ నేను ఎలా అయితే చెప్పానో ఇది కూడా నేను అదే చెప్తాను. సో మీకు ఎగ్జామ్ రాసేసరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలోని ఎన్ని డిసీజెస్ కవర్ అవుతున్నాయి లేదా ఎలాంటి వాళ్ళకి ఇవి వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, బిఎం కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. బిఎం కార్డు ఉంటే ఉంది అంటేనే వాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్ అని అర్థం. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే చికిత్స పొందలేరో ఎక్కువ రేట్ల కారణంగా అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేపిస్తుంది అనమాట. సో దానికి బర్డెన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది బేర్ చేస్తుంది. సో ఈ ఆరోగ్యశ్రీలోని దీనివల్ల ఏంటి అంటే ఎవరికైతే ఈ కొత్త ఆల్మోస్ట్ 800 డిసీజెస్ అని కదా లెక్క, ఇప్పుడు ఏంటంటే ఇన్ని డిసీజెస్ టోటల్ 3225 అంటే 3230 డిసీజెస్ లాగా అనుకోండి రౌండ్ ఫిగర్ చేసుకుంటే. ఇన్ని డిసీజెస్ అంటే ఆల్ జస్ట్ థింక్ దట్ స్టేట్ వైడ్ ఎటువంటి డిసీజ్ వచ్చినా సరే ఎవరికైనా సరే కవర్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆరోగ్యశ్రీ గురించి చూసుకోండి, ఎంత అమౌంట్ వరకు ఇస్తారు, ఏమేమి ఇంపార్టెంట్ డిసీజెస్ అనేవి కవర్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి చూసుకోండి. ఎంత శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను స్కీమ్స్ క్లాసెస్లో కవర్ చేయడం అనేది జరిగింది. ఇండివిజువల్ క్లాసెస్ అనేవి ఉంటాయి, జస్ట్ ట్రై టు వాచ్ దెమ్ ఆల్సో. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీకేంటి అంటే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఉన్నట్లయితే మీకు ఇంకా ఏమైనా కవర్ చేయాలి, అండ్ ఎస్ రీసెంట్గా ఐ హ్యావ్ సీన్ ఒక గర్ల్ కొంత ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, ఎందుకంటే నాకనే కాదు లేకపోతే మీకనే కాదు, సో దాట్ కింద కామెంట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి కూడా అది బెనిఫిట్ అవుతుంది. సో నాలెడ్జ్ ఈజ్ షేరింగ్ అండ్ కేరింగ్. సో ఎవరైతే ఏమైనా సరే ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే యు ఆర్ ఓపెన్ టు యాడ్ అప్ ద పాయింట్స్. సో దాట్ ఏంటంటే మీకు నాలెడ్జ్ మీకు ఎంతవరకు ఉంది, ఆ ఆర్టికల్ చూడగానే మీకు ఎంతవరకు తెలుస్తుంది అనేది మిమ్మల్ని మీరు రియలైజ్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ లాస్ట్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ ఇన్ఫైనిట్ బ్యాంక్ కానీ ఎస్ఎస్సి కానీ ఇలాంటివి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే డైరెక్ట్గా సురేష్ సార్ గైడెన్స్లో కొన్ని కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. సిసాట్ ఇన్ఫైనిటీ, బ్యాంక్ ఇన్ఫైనిటీ, ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, బ్యాంక్ ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్ ఇన్ఫైనిటీ. అండ్ అఫ్ కోర్స్ మీకు సురేష్ సార్ గురించి నేను వేరేగా ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వక్కర్లేదు, చెప్పక్కర్లేదు. హీఈస్ లైక్ 99% ఇన్ క్యాట్, క్యాట్లో 99% హీఈస్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్సో ఈవెన్ టాప్ అండ్ ఆల్సో సక్సెస్ఫుల్. కాబట్టి మీకు ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అండ్ యూ ఆల్ నో మీరు ఎందుకంటే ఆల్మోస్ట్ సార్ క్లాసెస్ అందరూ కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు కాబట్టి, అండ్ సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. డిసెంబర్ 31st వరకు కూడాను మీకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి. తర్వాత ప్రతి కోర్స్ మీద కూడాను 2000 రూపీస్ పెరిగిపోతుంది. సో ఎవరైతే డ్రీమ్ అనుకుంటున్నారో క్యాట్ క్లియర్ చేయాలని, ఐఎమ్స్లో ఐఎమ్స్లో ఎంబీఏ చదవాలని,
ఆర్ అదర్వైజ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్బీఐ గ్రేడ్ బిలో ఆర్బీఐ లోకి డ్రీమ్ ఎవరికో మీకు అందరికీ కూడా దిస్ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్సెస్ అనేవి అప్లై అవుతాయి. January 1st నుండి 5000 ఉండేది 7000 7000 ఉండేది 9000 అలా అయిపోతుంది. సో మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఆర్ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి మీరు ఏమైనా డౌట్స్ కానీ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్టయితే క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. సో మీరందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేసి వెంట వెంటనే క్లాసెస్ అనేవి చూస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ యూఆర్ ఓపెన్ టు యాడప్ ద పాయింట్స్. ఓకే, యూఆర్ ఓపెన్ టు యాడప్. మీకు ఇంకా ఏమైనా తెలిసినా ఇంకా ఏమైనా కవర్ చేయాలి అనుకుంటున్నా అవి కూడా నాకు సజెస్ట్ చేయండి. యూఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఇవే కాదు ఇంకేమైనా కొత్త ఇనిషియేటివ్స్ కానీ ఏం లాంచ్ చేసినా ఏ వీడియోస్ వచ్చినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంట వెంటనే ఆ వీడియోస్ వస్తాయి. సో యూ విల్ నాట్ మిస్ ఎనీ వీడియో ఇన్ ద ఫ్యూచర్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రిపరేషన్. జస్ట్ ట్రస్ట్ ఇట్.